స్కూల్లో పిల్లలు మామూలు కాదు, పరమ కంత్రీలు. వాళ్ళని వదిలేసి అనుకో, క్లాస్ అంతా జంత్రమంత్ర చేసేస్తారు. జాగ్రత్తగా చూసుకో. అలాగే, ఆల్ ద బెస్ట్. థ్యాంక్స్ సార్. గుడ్ మార్నింగ్, కూర్చోండి. నువ్వు కూర్చోలేదే? అంటే సెగ్గడ్డ. ఓహో, నేను మీ స్కూల్కి కొత్తగా వచ్చిన తెలుగు మాస్టర్ని. నా పేరు తిరుపతి లడ్డు. వెరీ గుడ్. నా పేరు సాకేత్ రామ్, అందరూ రాము అని పిలుస్తారు. నాకెవరు తిరుపతి లడ్డు అని పేరు పెట్టారు, కానీ చాలా మంచి పేరు పెట్టారు. ఎందుకంటే తిరుపతి లడ్డు అంటే అందరికీ ఇష్టం. అందరికీ ఇష్టమైన ఆ ప్రసాదం పేరు ఎవరు పెట్టారు ఒకసారి పైకి లేస్తే చూడాలని ఉంది. నువ్వే నాన్నది? అవును సార్. నీ పేరేంటి? రాంబాబు. థ్యాంక్స్, చాలా మంచి పేరు పెట్టావు. చదువుకునే రోజుల్లో ఇలా నిక్ నేములు పెట్టి టీచర్స్ని ఫ్రెండ్స్ని పిలవటం బాగానే ఉంటుంది. నాకు తెలిసి మీలో మీరు కూడా ఇలా పిలుచుకుంటుంటారు, అవునా? అయితే తనకు కూడా ఓ పేరు పెట్టే ఉంటారు. ఏంటి తన నిక్ నేమ్? తారుడబ్బా. ఏంటి రాంబాబు అలా అయిపోయావు? ఓ, నీ నిక్ నేమ్ విని అందరూ నవ్వుతున్నారని ఫీల్ అవుతున్నావా? ఎదుటి వాళ్ళు ఏడ్పించడం, గేల్ చేయడం మనకు సరదాగానే ఉంటుంది. అదే మన ఎవరన్నా చేస్తే బాధగా ఉంటుంది. అల్లరి చెయ్యాలి, కానీ అల్లరితో వేరే వాళ్ళని బాధ పెట్టకూడదు. సరేనా, కూర్చో. నాకు ఈరోజు ఫస్ట్ డే కాబట్టి పాఠం వద్దు, పరిచయం చేసుకుందాం. ఒక్కొక్కరు మీ పేరు చెప్పి తెలుగులో సామెత గానీ పద్యం గానీ సూక్తి గానీ చెప్పండి. ఫస్ట్ నువ్వు చెప్పు. నా పేరు సుప్రియా సార్, నేను సామెత చెప్తానండి. గోపురాలు కట్టేవాడు పైకెళ్తాడు, గోతులు తీసేవాడు కిందికెళ్తాడు. నెక్స్ట్. నా పేరు మోనికా అండి, నేను సామెత చెప్తాను. కడుపు కూటికేడుస్తే కొప్పు పూలకేడ్చింది. వెరీ గుడ్, బాగా చెప్పావు. నా పేరు పార్వతి, నేను ఒక సూక్తి చెప్తాను. మాట్లాడిన మాట, జరిగిన కాలం, వదిలిన బాణం, వదులుకున్న అవకాశం, తిరిగి రావు. వెరీ గుడ్, చాలా బాగా చెప్పావు. నెక్స్ట్. నా పేరు గాయత్రి, నేను ఒక పద్యం చెప్తాను. పట్టు పట్ట రాదు, పట్టి విడువ రాదు, పట్టనేని బిగయ పట్ట వలయు, బట్టి విరుట కన్న బరగ చచ్చుట మేలు, విశ్వదాభిరామ వినురవేమ. వెరీ గుడ్, మీరు చెప్పండి. శ్రీను, పండు, చంటి. ఏంటి మీ నలుగురు పేర్లు చెప్పుకున్నారు? పద్యమో సామెత ఏదో చెప్పండి. అంటే విడివిడిగా కాకుండా ఒకేసారి కలిసి పాడదాం. సరే పాడండి. అందులేవండి. మొదలెట్టండి. 1 2 3 ఇంకోసారి ఎరా, కొబ్బరితోటలో కాపు అంతా దింపేశారా? దింపేశామండి. సరే, అలాగైతే ఒరే పాలకొల్లు నాగేశ్వరరావు ఫోన్ చేసి పట్టుకెళ్ళిపోమని చెప్పండి. అలాగేనండి.